హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఇంకో శారీకి బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేశాను అన్నది చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చారా, వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడైతే శారీ చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసేసి మీరు ముందుగానే చూసారు, సంక్రాంతి శారీస్ లో చూపించాను. ఇది బ్లూ కలర్ శారీ, దీంట్లో అక్కడక్కడ మిర్రర్స్ వచ్చేసాయి. పింక్ కలర్ తో వేశారు మిర్రర్స్, అక్కడక్కడ వచ్చేసాయి. ఇక్కడ 2 బార్డర్స్ వచ్చేసాయి. ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది. శారీ వచ్చేసేసి మధ్య మధ్యలో బాందిని ప్రింట్ వచ్చింది, గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, కింద పైన ఈ మధ్యలో టిష్యూలా వచ్చింది. నేనైతే దీనికి బ్లౌజ్ వచ్చేసేసి రన్నింగ్ ఇచ్చేసాడు. రన్నింగ్ అయితే అంత బాగోదని చెప్పేసి నేను సపరేట్ గా వేరే క్లాత్ తీసుకుని గోల్డ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. దాని మీద వర్క్ చేశాను. ఎలా ఉంది అన్నది మీరు చెప్పండి చూసి. బ్లౌజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్, దీని మీద మిర్రర్స్ వేసాను. గ్లాస్ బీడ్స్ వచ్చేసాయి, గ్లాస్ బీడ్స్ వేసాను. ఇవి రౌండ్ గా గ్లాస్ బీడ్స్ వేసాను. ఇది ఆరెంజ్ కలర్ తో లేజీ డేజీ వర్క్ చేశాను. ఇది విచ్చి దారంతో చేశాను. ఆరెంజ్ ఎందుకు తీసుకున్నానంటే వేరే శారీస్ మీద కూడా మ్యాచ్ అవుద్ది కదా అన్నట్లుగా నేను తీసుకున్నాను ఆరెంజ్ కలరు. ఇందులో మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను. ఇవి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ వేసాను, 3 బూటీస్ వేసాను. ఇందులో బ్లూ కలర్, పింక్ కలర్ వచ్చింది కదా శారీలో, అందుకని చెప్పేసి పింక్ కలర్ వేసాను. అక్కడక్కడ జర్దోసి వేసాను, హ్యాండ్ తో వేసాను. ఇక్కడ మధ్యలో ఒక మిర్రర్ వచ్చింది. ఈ పికాక్స్ లో గోల్డ్ కలర్ బీడ్స్ వేసాను. ఇవన్నీ గోల్డ్ కలర్ బీడ్స్, ఇవి హ్యాండ్ తో వేసాను. ఇది సగం హ్యాండ్ వర్క్, సగం మిషన్ వర్క్ అని చెప్పచ్చు. ఓవరాల్ గా లుక్ ఇలా ఉంది. హ్యాండ్స్ కి అయితే ఇలా వేసాను. ఫ్రంట్ వచ్చేసేసి మిర్రర్స్ వేసాను. ఫ్రంట్ వచ్చి మిర్రర్స్ వేసాను. పళ్ళు కవర్ చేసేస్తుంది కదా అందుకని చెప్పేసి నేను హాఫే వేసాను. ఇది సేమ్ డిజైన్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. నచ్చితే నేను హెవీ అయిపోతుందని చెప్పేసి నేను వేయలేదు, కానీ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి. బ్లౌజ్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడైతే శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తాను. శారీ అండ్ బ్లౌజ్ మ్యాచింగ్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది? ఇదైతే సపరేట్ గా క్లాత్ తీసుకున్నాను శారీలో. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇది బాగుందా? చాలా సింపుల్ గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ శారీస్ కి సింపుల్ గానే డిజైన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. ఇదైతే ఎంతో కాస్ట్ పడదండి. ఇలాంటి వర్క్స్ చేయడానికి మనం బయట ఇవ్వనవసరం లేదు. ఇలాంటి వర్క్స్ కి మనం ఈజీగా చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయి కదా ఇలాంటి వర్క్స్ చేసుకుంటే. ఇప్పుడైతే ఈ వర్క్ అంతా ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఈ బ్లౌజ్ లో ఇన్ని కలర్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే వేరే శారీస్ కూడా మ్యాచ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఎక్కువగా నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసేసుకుంటాను. ఇలా ఎక్కువ కలర్స్ యూజ్ చేయడం వల్ల వేరే శారీస్ కూడా మ్యాచ్ అయిపోతుంది, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. వీడియో అలా ఉంది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేయండి.